आए हंत संजीवनी, लाए हंत संजीवनी, आए हंत संजीवनी। ओ हो ఏంటంటే నా పరిచయం, నా పేరు లక్ష్మీనారాయణ. యాక్చువల్గా నేను పసరా నుండి వచ్చాను. నేను ఈ ఆర్సీఎం హరిత సంజీవిని ప్రోడక్ట్ విధానంలో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్గా దాని మీద రీచార్జ్ చేసుకుంటూ దాన్ని నేర్చుకోవడం జరిగింది. మరి ఇంత మంచి ప్రోడక్ట్ని మనం రైతులకు ఎందుకు అందివ్వకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ దాకా రావడం. మీరు కూడా అనుకోవచ్చు, ఒక ప్రోడక్ట్ బేసిక్ మీద మాట్లాడే వ్యక్తి ఎక్కడ నుండో పిహెచ్డి చేసి ఇక్కడ హైదరాబాద్ నుండి రావాలి కదా, అసలు నుండి వచ్చి అనే రూట్లో మీరు ఆలోచించద్దు. అంటే అందరూ అట్లా ఆలోచించరు కావచ్చు, కానీ కొంతమంది అనుకుంటారు. కానీ ఏదైనా కానీ పోయిన దగ్గరనే దొరకబట్టుకోవాలని ఒక సామెత ఉంటుంది మన తాతలు ముత్తాలు. అంటే మనం కూడా అగ్రికల్చర్ ఎక్కడ చేస్తున్నాం, పట్టణాలలో చేస్తలేం కదా, గ్రామాలలో చేస్తాం. మరి ఈ ప్రోడక్ట్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి, పట్టణాలలో కాదు కదా, మరి గ్రామాలలో. మరి గ్రామాలలో పంటలు పండించే విధానం ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ కూడా అక్కడనే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే దాని ప్రతి ఒక్క రైతుకు ఆ విధానంలో అందించి మరి మంచి దిగుబడులు, ఆరోగ్యమైన దిగుబడులు కావాలి. అవునా కాదు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక ఒక విధానంలో ఆర్గానిక్ వాడండి, ఆర్గానిక్ వాడండి అని చెప్తుంది. కానీ మన రైతులలో ఎంతవరకు దాన్ని తీసుకుపోతాడు అగ్రికల్చర్ అని మనం చూసుకోవచ్చు. ఎవరైనా కానీ కెమికల్ మన అవేంటి మన కెమికల్ ఎరువులు, ఓవరాల్గా చెప్పాలంటే కెమికల్ ఎరువులు వాడే విధానాలనే చెప్తారు. మరి ఆర్గానిక్ పద్ధతిలో వాడడం వల్ల మనకి ఎలాంటి దిగుబడులు వస్తాయి, ముందు ముందు మన మన భూమి విధానం ఎలా మారుతుంది అనేది కూడా అవసరం మనకు. మన భూమి విధానం ఈరోజు ఎలా ఉంది, ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ మన పెద్ద ఆయన ఉన్నాడు, ఇట్లా చల్లుతే కూడా బండి కుదురుతుంది. మరి ఈరోజు చల్లుతే పండుదే? మరి ఆ పెద్ద ఆయన చేసినంత పని మనం కూడా చేసే స్థితిలో లేదు. ఎందుకు అంటే కెమికల్ అనేది 100% స్ప్రెడ్ అయిపోయింది భూమిలో. దానివల్ల ఏంటంటే భూమి అంతా చౌడగా మారింది. అది ఎవరికైనా కావచ్చు, ఎంత మంచి రైతు అయినా కానీ ఆ భూమి సహకరిస్తలేదు. ఇప్పుడు చాలా రకరకాల పరిణామాలు ఏర్పడుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు రైతులు. ఈరోజు దిగుబడి లేదు, పెట్టుబడి ఫలితమే పెడతాను. ఇప్పుడు పక్క రైతు ఒక ఎకరానికి ఒక 20,000 30,000 50,000 ఖర్చు పెట్టింది అంటే ఆయన తీరు నేను ఎందుకు ఖర్చు పెట్టదని పోటీ పడి ఖర్చు పెడతాను తప్ప మరి మన భూమిలో ఎంత దిగుబడి వస్తుంది, మనకి ఎంత మిగులు పాటు అవుతుంది, మన ఆరోగ్యం పరిస్థితి ఏంది, భవిష్యత్తులో మన భూమి పరిస్థితి ఏంది, ఎవరు వచ్చి మారుస్తారు మన భూమిని, ఒకసారి ఆలోచించండి. మన భూమిని ఎవరు మారవాలి? సరే మనం ఏమన్నా ఇంకేమన్నా చేయగలుగుతామా? వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, ఏ వ్యాపారం చేసినా ఎన్ని చేసినా మన రైతుకు ముడిపడి ఉంటుంది ప్రతిదీ. రైతు దగ్గర ఎప్పుడైతే సక్రమైన ఏంటిది ఎకనామికల్ ప్రాసెస్ అంటే డబ్బు విధానం అనేది రైతులు ఎప్పుడైతే లేకుండా పోతుందో ఎంత మంచి వ్యాపారమైనా కానీ అట్టర్ ఫ్లాప్లో పడిపోతుంది. ఇది గమనించాలి. రైతు కరెక్ట్ లేని దగ్గర వ్యాపారాలు నడవవు. ఇప్పుడు ఈరోజు రైతు వ్యవస్థ ఎట్లయిందంటే వ్యాపారం చేసి రైతుకు పెట్టుబడి పెడతాను కానీ మళ్ళీ రిటర్న్ లాగేటప్పుడు రైతుని పీల్చి పిచ్చి చేసినట్టు చేస్తాను. ఎవరైనా కావచ్చు, ఎన్ని వ్యాపారం ఏ వ్యాపారం చేసే వ్యక్తినా కావచ్చు, అంటే రైతు దగ్గర ఎక్కడ ఉన్నది డబ్బులు, ఎక్కడ ఉంటుంది రైతు దగ్గర ఏమన్నా డబ్బులు తిరుగుతున్నాయా? ఒకప్పుడు
నాగలతో దున్నితే డబ్బులు మినిమం డబ్బులు వైద్యంగా తిరిగేది కనీసం అప్పు తీరేది ఈరోజు అప్పు కాదు కదా బ్యాంకులలో క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు కూడా క్రాప్ లోన్ కట్టడానికి కూడా అవకాశం లేదు అలాంటి పరిస్థితి ఇది దీనికంతటి కారణం ఏంటంటే మన భూమి సౌడుగా మారిపోవడమే దీనికంతటి కారణం లాస్ట్ ఇయర్ లో చూసాం ఇదే ఏరియాలో ఎకరాలు ఎకరాలు వదిలిపెట్టుకున్నాడు రైతు అనే పరిస్థితిని చెప్పండి ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు భూమిలో పెట్టుబడి పెట్టి మొత్తం ఏరుకులు తీగులు వచ్చి టోటల్ గా ఎకరాలు ఎకరాలు పోయింది అప్పుడు రైతు పరిస్థితి ఏంది అంటే రైతుని కాపాడాల అనే ఒక బాధ్యత తీసుకునే వ్యక్తులు ఎవరన్నారు ఎవరు లేరు కానీ రైతు దగ్గర ఎట్లా లాగుదాం అనే పద్ధతిలే ఉన్నారు కానీ మన ఆర్సీఎం అనే ఒక కాన్సెప్ట్ ఇది మన ఇండియాలో 2000 సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది ఆర్సీఎం అనే కాన్సెప్ట్ దాదాపు కొంతమంది ఇనింపురు ఆర్సీఎం రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటే ఒక సరైన విధానంలో చేసేటువంటి వ్యాపారం దీని ఉద్దేశం దీని ప్రవేశపెట్టిన వ్యక్తి మన భారతదేశ వ్యక్తి పేరు తిలక్ చంద్ చాబ్రా ఫ్రమ్ రాజస్థాన్ నివాసి అతను ఒక బట్టల కంపెనీ నడిపే ఒక వ్యక్తి మరి అతనికి ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇవ్వండి అయితే మన భారతదేశంలో ఎకనామికల్ ప్రాసెస్ అనేది అట్టడికి పడిపోతుంది రైతుల వ్యవస్థ అనేది దిగజారిపోతుంది అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ దేశం గురించి ఎవరన్నా విన్నారా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గింత ఒక ప్రపంచ పటంలో ఒక జస్ట్ ఒక చిన్న బిందు లాగా పడుతుంది ప్రపంచ పటంలో ఎవరన్నా కొంచెం దాని మీద అవగాహన ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం అని ఒక ఒక 40-50 సంవత్సరాలు అంటే దాదాపు మన తాతల ముత్తాతలప్పుడు ఆ దేశం మీద ఎటాక్ జరిగింది అనుభవం ఎటాక్ జరిగింది ఆ దేశం అంటే చిన్న దేశం కదా ఆ చిన్న దేశం దేశం ఎందుకు ఉండాలి నా దేశంలో గెలవాలి కదా అనే పద్ధతిలో ఆ దేశం మీద అటాక్ చేయడం జరిగింది ఏది అనుభవం పెట్టాలి చేస్తే టోటల్ గా దేశం మొత్తం బీడుగా మారిపోయింది చాలా జనాలు చనిపోయిండ్రు బీడుగా మారిపోయింది వ్యవస్థ ఒక తనేమంటారు ఇసుక ప్రాంతంగా మారిపోయింది ఎడారిలో మరి ఆ ఎడారిలో ఎలా పంట పండియాలి అప్పుడు వాళ్ళు కొత్త టెక్నాలజీ కనుక్కోవడం జరిగింది అదే దేశం అన్నది మట్లో మాణిక్యాలు ఉంటాయంటారు కదా సేమ్ అదే పొజిషన్లో ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఒక టెక్నాలజీ కనుక్కొని మైక్రో న్యూట్రిషన్ అనే టెక్నాలజీ తీసుకొచ్చి చెట్లు ఆకులు భూమిలో ఉండేటువంటి ఒక మైక్రో న్యూట్రిషన్ తీసుకొని ఒక ఆ టెక్నాలజీ ద్వారా ఒక ఎరువు తయారు చేయడం జరిగింది ఈ ఎరువు ఈ ఎరువుతోటి ఇసుకలో అంటే ప్రాణం లేని ఇసుకలో కూడా దీని వేసి పంటలు బట్టి పండించే విధానం అనేది తీసుకురావడం జరిగింది మైక్రో ఇరిగేషన్ అంటే ఇప్పుడు మీరు డ్రిప్ వేస్తారు కదా ఆ డ్రిప్ విధానం కూడా ఇజ్రాయెల్ దేశం నుండే స్టార్ట్ అయింది ప్రపంచ దేశంలో అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అప్పుడు 100 సంవత్సరాల క్రితం కూడా 8% నీటి వస్తే ఇవాళ ఎంత 2022 ఈరోజు కూడా 8% వాటర్ వస్తూనే ఉంటుంది అక్కడ కానీ దిగుబడిలలో ప్రపంచంలోనే 100% ముందున్న దేశం ఇజ్రాయెల్ వ్యవసాయ పరంగా అంటే అప్పుడు అంటే అనుభవం ఎటాక్ జరిగినప్పుడు 8% ఉంది వాటర్ పర్సెంటేజ్ ఈ రోజు కూడా 8% వాటర్లో తేడా రాలే కానీ ఇవాళ 100% ప్రపంచ దేశాలకే ఒక పెద్ద దిక్కులాగా వ్యవసాయ రంగంలో ముందున్న దేశం ఇజ్రాయెల్ దేశం అంటే మైక్రో ఇరిగేషన్ ద్వారా ఇటువంటి మైక్రో టెక్నాలజీ ద్వారా ఎరువులు కనుక్కొని వాళ్ళ దేశంలో ఆర్గానిక్ పంటలు పండిస్తారు నాటి కెమికల్ తోటి పంటలు పండిస్తారు ఆర్గానిక్ తోటి పంటలు పండించి మన ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళ దేశం నెంబర్ 1 స్థానంలో ఉన్నదంటే ఈరోజు మన భారతదేశం ఎంతమంది అక్కడ దాదాపు 1 లక్ష మంది జనాభా ఉంటారు అక్కడ ఈ దేశంలో ఇజ్రాయెల్లో మన దగ్గర 140 కోట్లు ఉన్నారు
జనాలు పెరుగుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, కానీ టెక్నాలజీ పరంగా ఏం లేదు, ముద్దు పారిపోయింది మొత్తం వ్యవస్థ. అయితే మరి మన భారతదేశంలో ఈ టెక్నాలజీ మనకు 2005లో తీసుకురావడం జరిగింది మన ఆర్సీఎం అనే సిస్టంలో. దీని పేరు హరిత సంజీవని. హరిత సంజీవని అంటే హరిత హరిత అంటే ఏంటిది? పచ్చదనం. సంజీవని అంటే మన దేశం. సంజీవని అంటే జీవం పోయేది అంతే కదా. హరిత సంజీవని దాని పేరే హరిత సంజీవని అనే పేరుతో తీసుకురావడం జరిగింది. ఇది ఫోర్ వే ట్రీట్మెంట్, ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రకారం మన భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన మన భూమిలో మనం ఇప్పటి వరకు వాడినటువంటి కెమికల్ ఏదైతే మన రసాయన ఎరువులు ఉన్నాయి కదా, డిఏపి 20-20 ఇంకెన్ని రకాలు వాడతాం, చాలా రకాలు వాడుతాం. ఎందుకంటే ఆ చెట్టు పచ్చదనం వచ్చేసేపు వేస్తూనే ఉంటుందండి. అది పచ్చదనం వచ్చేసేపు, అది ఒక్కసారి పచ్చదనం వచ్చింది అంటే వారానికే మళ్ళీ ఇమ్మీడియట్గా డిసీజ్ వచ్చేస్తుంది. అంటే అగ్గి తెగుళ్ళు, ఏరుకులు తెగులు కావచ్చు, ఎన్నో రకాల తెగులు మళ్ళీ వచ్చేస్తాయి. అరే మళ్ళీ ఏదో మాడిపోతుందని మళ్ళీ ఏం చేస్తాం? వాతావరణం కలుస్తాం, మన బాడీ కలుస్తాం, మనం తినే ఆహారం కలుస్తాం, అన్నీ కలుస్తుంది. ఇవాళ విలేజ్కి ప్రతి విలేజ్కి క్యాన్సర్ పేషెంట్లు, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయి. మళ్ళా ఇందులో బాధపడద్దు ఎవరు. బీపీ షుగర్ వచ్చిందంటే హైలైట్గా చెప్పుకుంటారు, నాకు బీపీ షుగర్ వచ్చిందబ్బా, ఇప్పుడే నేను హాస్పిటల్ పెడుతున్నా, ఏదో దేశాన్ని ఉద్ధరించడం బీపీ షుగర్ తెచ్చుకోండి. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం ప్రశ్నించుకోవడం తప్పించి చెప్పుకోవడం హైలైట్గా, అంటే మనం తినే ఆహారంలో ఎన్ని లోపాలు ఉన్నాయనేది మనం ఈరోజు గమనించుకోవాలి. మరి తినే ఆహారంలో రకరకాల కెమికల్స్, రకరకాల పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల టోటల్గా భూమితో సహా మనం కూడా కలుషితం అయిపోయి ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా షుగర్ బీపీతోటి బయటకు వస్తాం. మరి ఇటువంటి జనరేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఫ్యూచర్లో అసలు ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఇవాళ 30 సంవత్సరాలకే ముసలోడు లెక్క కాబడతాడు, 30 సంవత్సరాలకే ఒక 50 కిలోల బత్తం మీద వేసుకొని పోయేంత స్టేజీలో పోతనే 50 కిలోల బస్సు అనేది ఇట్లా భుజం మీద వేసుకొని పోయే స్టేజీలో ముసలో లెక్క అయిపోయాడు. ఆ తాత కంటే తాత నేర్చుకోబోతాడు ఇప్పుడు, కానీ ఆ 30 సంవత్సరాల వ్యక్తి చేసుకోబోయే పరిస్థితి లేదు. అంటే మన జీవన విధానం ఏ విధంగా మారిపోయింది అనేది దీనికి ఉదాహరణ. అయితే ఈ హరిత సంజీవని అనే ప్రోడక్టు మళ్ళీ మనం 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం ఏదైతే భూమి సేంద్రియ అంటే ఒక జీవన విధానంలో జీవం పోసుకొని ఉన్నదో అదే జీవన విధానంలో జీవం పోసే విధంగా ఇది తయారు చేయడం జరుగుతుంది మన భూమిని. దానివల్ల మన భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ తర్వాత జనరేషన్ జనరేషన్కి మళ్ళీ మంచి ఆహారం తీసుకొచ్చే విధానం అనేది దీని ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఇది వాడే విధానం ఎనీ క్రాప్, అంటే ఏ క్రాప్ మీరు ఏదైనా పంట వేయండి భూమిలో, కానీ ఇది స్టార్టింగ్ దశ నుండి మనకు మినిమము మంచి రిజల్టు 100% రిజల్ట్ రావాలంటే మినిమము ఫస్ట్ ఇయర్ నుండి ఒక 3-4 ఇయర్స్ వరకు ఇది భూమిలో పనిచేయడం జరుగుతుంది. ఎలా చేస్తుంది? ఓకే, మనకు మొక్కకు కావలసిన చాలా రకాల మైక్రో న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఓకే, న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అయితే ఇది భూమిలో 2 అడుగుల నుండి 3 అడుగుల మధ్యలో భూమిలో ఉంటుంది. అంటే 2 ఫీట్ల నుండి 3 ఫీట్ల మధ్యలో మైక్రో న్యూట్రిషన్ అనేది భూమిలో ఆల్రెడీ ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు యూట్యూబ్లలో కొట్టినా కానీ సివిఆర్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది, అందులో కూడా ఇది చెప్తూ ఉంటారు. ఇది ప్రపంచ దేశాలకి మన భారతదేశం నుండి మళ్ళీ తెలియపరచడం, వేరే దేశాలు మనకు తెలియపరచడం, మనమే తెలియపరచడం, కానీ మన దగ్గర విధానాన్ని అవలంబించం. ఇది ఒక మైనస్ పాయింట్ ఉంది మన దగ్గర. ఎందుకు మైనస్ పాయింట్ ఉందంటే మన దగ్గర కుళ్ళు రాజకీయాలు ఎక్కువయ్యి మంచి పద్ధతుల్ని అవలంబించకపోవడం జరుగుతుంది అంతే.
ఇక్కడ ఏం లేదు, ఎవరో ఎవరో ఎవరు కాదు. రాజకీయంలో అనేది సంథింగ్ కొన్ని కొన్ని ఏంటి కానీ కాబట్టి అయితే మన దగ్గర ఉన్న పరిస్థితుల వల్ల అలా జరుగుతుంది. కాబట్టి రెండు అడుగుల నుండి మూడు అడుగుల మధ్యలో మైక్రో న్యూట్రిషన్ చెట్టుకు కావలసిన పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి, సమతుల్యంగా ఉంటాయి. కానీ ఆ పోషకాలు ఒక చెట్టుకు అందాలంటే చెట్టు ఏర్ల ఏరు శాతం అనేది స్పీడ్గా ఇక్కడి వరకు రావాలి రావాలి. కానీ ఏరు శాతం ఇక్కడికి వస్తుందా? రావట్లే. జస్ట్ ఒక నాలుగైదు ఇంచుల లోతులనే ఉంటుంది, లోపలికి పోతలేదు. ఎందుకు పోతలేదు అంటే మనం రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఈ భూమి అనేది ఇంతకుముందు మామూలుగా ఉండేది. ఈ విధంగా లాంగ్లో ఉండేది దూరం దూరం మట్టి రేణువులు. ఇప్పుడేమైందంటే దగ్గరికి అయిపోయింది, ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోవడం వల్ల ఏంటంటే మనకు వర్షపు నీరు ఏంటంటే పడడం వల్ల ఈ దగ్గరికి అయింది కదా భూమి అంతా. దగ్గరికి కావడానికి ఏంటంటే చౌడగా మారింది కాబట్టి ఈ వాటర్ అనేది భూమిలోకి ఇంకడానికి అవకాశం లేకుండా ఫస్ట్. ఆ తర్వాత చెట్టు పెట్టినప్పుడు ఈ చెట్టు ఏర్లు లోపలికి పోకుండా అది ఈ విధంగా పోతాయి, సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే చెట్టు కావలసిన ఈ మూడు అడుగుల లోతులో ఉన్నటువంటి పోషకాలు అనేది చెట్టుకు అందడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చెట్టు డెవలప్ కాకపోవడం వల్ల ఏరుకులు తెగుళ్ళు వస్తాయి, అన్ని రకాల తెగుళ్ళు వస్తాయి. ఎన్ని దానికి ఎన్ని రకాల తెగులు రావాలి అంటే మనకు ఆహారం అనేది సమృద్ధిగా అందినప్పుడే మనం బలంగా ఉంటాం. కరెక్ట్గా మూడు ఫీట్ల లోతు పోవాలంటే దేనేరు చెప్తా. అయితే ఈ విధంగా చెట్టుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి చెట్టు డెవలప్ కావడం వల్ల మనకు మంచి దిగుబడి అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మన హరిత సంజీవిని వాడడం వల్ల మన భూమి ఈ విధంగా మారుతుంది. మళ్ళీ ఎందుకు మారుతుంది అంటే మనం ఇప్పుడు 30-40 సంవత్సరాల నుండి వాడినటువంటి ఈ కెమికల్ ఎరువులు ఏదైతే ఉందో రసాయనిక ఎరువులు, మీరేమనుకుంటారు ఇప్పుడు మనం డిఏపి ఉంది గురికలు ఇలా ఉంటుంది అంతేనా ఉంటుంది? ఇప్పుడు ఇది మొత్తం ఎరువు అనుకుంటారా లేకపోతే ఎట్లా అనుకుంటారు ఒకసారి చెప్పండి. అవునా? మరి ఆ గురికలు ఏంటి? అది సున్నా అంటారు. ఆ సున్నం దేనికి పనిచేస్తుంది? భూమిలో దేనికైనా పనిచేస్తా? దేనికి పనిచేయదు. ఆ సున్నం మిగి ఈ భూమిలో ఉండిపోతుంది. ఒక ఎకరానికి మనం ఎంత చల్లుతున్నాం ఇప్పుడు? డిఎఫ్ ఎంత చల్లుతున్నాం? బస్తా ఇప్పుడు బస్తన్నారు, 2 బస్తాలు చల్లిట్టు ఉన్నాం. అంటే మీ దగ్గర ఎట్లా ఉందో కానీ మా దగ్గర అయితే పక్క వ్యక్తి కట్టనారు చల్లుతుండ్రు అంటే ఇక్కడ 2 కట్టలు చల్లుతాడు పక్క వ్యక్తి. అంటే ఆయన కంటే ఎక్కువ ఇది ఎదగాలి కదా, ఆయనకి హైట్ ఉండాలి, అదే చూస్తాడు. 2 కట్టలు చల్లుతా అంటే అరే బాబు అది అట్లా చల్లద్దు అంటే ఏ నీకే వరకు అవుతావు అని అంటున్నాడు. చెప్తే ఇంటలేరు. అయితే ఇది టోటల్ సున్నం కాబట్టి దీని మీద కోటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన పర్సంటేజ్ అనేది డిఎఫ్పి పర్సంటేజ్, అది కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ అనేది మనం చల్లంగానే మీరు ఎప్పుడు చల్లుతారు చెప్పండి? ఒక వరి నాటేస్తారు కాబట్టి సపోజ్ ఎప్పుడు చల్లుతారు మీరు? వేసారు కొంతమంది నాటు వేసినాక ఒక వారం తర్వాత కూడా చల్లిట్టు ఉంటారు, కానీ అట్లా చల్లకూడదు. అయితే సరే ఎప్పుడు చల్లినప్పటికి కూడా ఈ గులికలు ఉన్న దాని మీద కోటింగ్ ఏదైతే ఉన్నదో కెమికల్ కోటింగ్, ఆ కోటింగ్ 100% భూమిలోకి పోతుందని ఏమన్నా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. వాటర్ ఉన్నదనుకోండి, వాటర్లో కరిగిందంటే ఇమీడియట్గా వాటర్తో బయటికి వెళ్ళిపోవడం ఉండదు అందులో. మరి తర్వాత ఉండేది ఏంది? సున్నం. అంటే ప్రతి సంవత్సరం వేసేటువంటి ఈ రసాయన ఎరువులు ఉన్నటువంటి సున్నం మన భూమిలో ఉండిపోతుంది. అది ఉండడం వల్ల ఏమైందంటే భూమి పనికిరాని భూమిగా మారిపోతుంది, చౌడు భూమిగా మారిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే పైన ఇది ఒక లేయర్ లాగా తయారవుతుంది. అవునా? ఇప్పుడు మనిషికి 2-3 లేయర్లు ఉంటాయి,
ఆ మధ్యలో కొవ్వు పర్సెంట్ కి సంబంధించిన ఒక లేయర్ ఉంటుంది. అది అధికంగా అయిందంటే మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సరిపోద్దంట మరి పాట చేద్దాం కానీ. ఆ ఓకే. అయితే ఈ విధంగా ఈ గుళికలు ఒక సున్నం లాంటి ఒక పదార్థం మన భూమిలో ఉండడం వల్ల అది భూమిని అంటే గుల్లగా మారకుండా విరుసుకుపోయే విధంగా తయారు చేస్తుంది సున్నం. కాబట్టి మన భూమి ఈ విధంగా మారింది. కాబట్టి ఈరోజు ఈ లోపల ఉన్నటువంటి చెట్టుకు అందించేటువంటి మిత్రజీవి శత్రుజీవి అనేది ఒక రెండు రకాలు ఉంటాయి. మామూలుగా మన భాషలో మన భాషలో ఏమంటాం వానపాములు అంటాం అవునా? వానపాములు వానపాములు ఎక్కడ తయారవుతాయి చెప్పండి? భూమిలో ఉంటాయి అవి. అవి ఎక్కడ ఉంటాయి అంటే మనం వేసేటువంటి ఈ రసాయన ఎరువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఎరువుల వాసన ఏం చేస్తాయంటే రెండు అడుగులు మూడు అడుగులు లోతుకు పోయి అక్కడ ఉంటాయి. ఉండడం వల్ల అవి బయటికి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వాటితోటి ఈ మైక్రో న్యూట్రిషన్ అనేది చెట్టుకు బలంగా తొందరగా అందే అవకాశం ఉంటుంది. అవి తిరుగుతూ 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 ఈ భూమి గుల్లగా మారుతుంది. కాబట్టి రేర్ అనేది అవి గుల్లగా చేసినటువంటి భూమిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏరుకు మంచి పోషకాలు అందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కెమికల్ ఎరువులు వాడడం వల్ల ఈ జీవులు అనేటివి తిరగడానికి అవకాశం లేదు. అవి అక్కడే ఉండిపోతున్నాయి. కావున ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బండ ఎట్లయితే ఉందో ఆ బండలా మారిపోతుంది మన భూమి. దానివల్ల మనకు చెట్టుకు మైక్రో న్యూట్రిషన్ సమతుల్యమైన ఆహారం అందకపోవడం వల్ల ఆ విధంగా తయారవుతుంది. ఇది మన హరిత సంజీవిని వాడడం వల్ల మళ్ళీ ఈ చౌడుగా మారినటువంటి ఈ సున్నం ఏదైతే పనికిరాని పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఎరువులాగా మారుస్తుంది. నెంబర్ వన్ ప్యాకెట్. అది ఎప్పుడు వాడుకోవాలి చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం చూసింది బస్తాలు బస్తాలే చూసింది అవునా? బస్తాలే కదా మనం చూసింది. ఒక 50 కిలోల బస్తా చూసాం. కానీ ఆర్సిఎం హరిత సంజీవిని ఫోర్వే ట్రీట్మెంట్ ఇది ఫస్ట్ ప్యాకెట్ నెంబర్ వన్ ప్యాకెట్ ఇది. ఓకే ఇది వచ్చేసి 250 గ్రాములు ఉంటాయి. మరి ఇప్పటిదాకా ఎన్ని 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 కిలోల బ్యాగ్ చూసినాం? 50 కిలోల బ్యాగ్ చూసినాం. ఇది ఎంత? 250 గ్రాములు. ఇది జేబులో కూడా పెట్టుకొని పోవచ్చు. ఓకేనా? మైక్రో న్యూట్రిషన్ అంటేనే ఇది విధానం. ఇది మొయ్యడానికి బరువు ఉండదు, వేయడానికి బరువు ఉండదు, కానీ పని విధానంలో మాత్రం చాలా స్పీడ్గా పనిచేస్తుంది. నేను ఏ విధంగా చెప్తాను. అయితే ఈ 250 గ్రాముల ప్యాకెట్ మనం ఇప్పుడు ఇప్పటిదాకా డిఏపి చల్లుతున్నాం కదా. మీకు డిఏపి చల్లే అలవాటు ఉంది కాబట్టి డిఏపి ఎన్ని కిలోలు? 50 కిలోలు చల్లుతాం. 50 కిలోల 30 కిలోలే తీసుకోవాలి. ఓకేనా? 30 కిలోలు తీసుకోవాలి. 30 కిలోలు తీసుకొని ఇది అందులో మిక్స్ చేయాలి. డిఏపిలో మిక్స్ చేసి మనం భూమిలో చల్లినప్పుడు ఏమవుతుందంటే దీని విధానం ఆ చున్నం ఏదైతే పనికిరాని పదార్థాలు అందులో విడిపోయి ఉన్నాయో దాన్ని మొత్తం తినేస్తుంది. ఇది మొత్తం కరగదీస్తుంది. కరగదీసి ఎరువుగా మారుస్తుంది. ఎరువుగా మారడం వలన దీని విధానం ఏంటంటే మార్చిన తర్వాత ఇది భూమిలోకి సింక్ చేస్తూ ఉంటుంది. వాటర్ ద్వారా సింక్ అవుతూ ఉంటుంది. సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రజీవి శత్రుజీవి ఏదైతే ఉన్నదో అది ఇది ఎరువు స్మెల్ అనేది రావడం జరుగుతుంది. వాసన లేదు లేదు కలుపుకోవచ్చు. కొంచెం లైట్ గా వాటర్ కలుపుకుంటూ చెప్తానండి. అట్లా కాదు, నేను వాడద్దట్లే దాని విధానం చెప్పేసి మీరు ఆగాలి. విధానం చెప్పేసి మీరు ఆగితే తెలుస్తుంది. మీకే ఆగండి.
టాపిక్ డైవర్ట్ అవుతుంది కొంచెం ఆగండి ఎందుకంటే ఇక్కడ యువ రైతులు కూడా ఉన్నారు ఎందుకంటే కొంచెం ఆగండి అయితే దాని మళ్ళీ లేదు లేదు అది ఎలా మారుతుంది కూడా చెప్తా కదా 250 గ్రాముల ఈ ప్యాకెట్ ఏదైతే పౌడర్ ఉందో ఈ పౌడర్ ని 30 కేజీల డిఏపి కావచ్చు 30 కేజీల ఎరువు కావచ్చు 20 కావచ్చు లేకపోతే ఇసుక కావచ్చు ఇసుకల అంటే ఇసుక అంటే టోటల్ ఇసుక కాదు జస్ట్ మట్టి కలిసిన ఇసుక ఉంటుంది కదా ఆ మట్టి కలిసిన ఇసుకలో కూడా దీన్ని కలుపుకోవచ్చు లేదంటే మీరు మీకు మామూలుగా మట్టి పొడి మట్టి ఉంటుందా పొడి మట్టిలో కూడా కలుపుకోవచ్చు మీకు ఎట్లా అనుకుంటే అట్లా అనువుగా దీన్ని మార్చుకొని అందరూ కలుపుకోవచ్చు చల్లుకోవచ్చు చల్లుకుంటే మరి కరవదు కదా అని మీరు ఒక మాట అన్నారు అవునా ఇందులో రేణువులు రేణువులు ఉంటుంది ఇసుక రేణువులు లాగా ఉంటుంది అదేమవుతుంది అంటే ఒక్క బిందువు ఒక దగ్గర పడ్డది అంటే ఇట్లా పడ్డది అంటే అది దాదాపుగా ఒక మీటర్ నుండి 2 మీటర్ల ఎడల్పు స్ప్రెడ్ అవుతుంది ఇది గమనించండి మీటర్ నుండి 2 మీటర్ల వెడల్పు స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి మట్టిలో కలుస్తుంది మట్టిలో కలిసిందంటే వాటర్ తోటి బయటికి పోవడానికి వీలు లేదు మట్టిలో పట్టుకుంటుంది పట్టుకొని ఇందులో ఉన్నటువంటి చెడు పదార్థాన్ని మొత్తం ఎరువుగా మారుస్తుంది అది దాని విధానం ఓకేనా ప్రాథమికంగా ఓకే అయితే ఈ విధంగా ఈ గుళికలు ఒక సున్నం లాంటి ఒక పదార్థం మన భూమిలో ఉండడం వల్ల అది భూమిని అంటే ఇట్లా గుల్లగా మారకుండా బిగుసుకుపోయే విధంగా తయారు చేస్తుంది సున్నం కాబట్టి మన భూమి ఈ విధంగా మారింది కాబట్టి ఈరోజు ఈ లోపల ఉన్నటువంటి చెట్టుకు అందించేటువంటి మిత్రజీవి శత్రుజీవి అనేది ఒక రెండు రకాలు ఉంటాయి మామూలుగా మన భాషలో మన భాషలో ఏమంటాం వానపాములు అంటే అవునా వానపాములు వానపాములు ఎక్కడ తయారవుతాయి చెప్పండి భూమిలో ఉంటాయి అవి అవి ఎక్కడ ఉంటాయి అంటే మనం వేసేటువంటి ఈ రసాయన ఎరువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఎరువుల వాసనకి ఏం చేస్తాయంటే 2 అడుగులు 3 అడుగులు లోతుకు పోయి అక్కడ ఉంటాయి ఉండడం వల్ల అవి బయటికి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వాటితోటి ఈ మైక్రో న్యూట్రిషన్ అనేది చెట్టుకు బలంగా తొందరగా అందే అవకాశం ఉంటుంది అవి తిరుగుతూ 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 ఈ భూమి గుల్లగా మారుతుంది కాబట్టి రేర్ అనేది అవి గుల్లగా చేసినటువంటి భూమిలో తెలియ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఏరుకు మంచి పోషకాలు అందడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ కెమికల్ ఎరువులు వాడడం వల్ల ఈ జీవులు అనేటివి తిరగడానికి అవకాశం లేదు అవి అక్కడే ఉండిపోతున్నాయి కావున ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బండ ఎట్లయితే ఉందో ఆ బండలా మారిపోతుంది మన భూమి దానివల్ల మనకు చెట్టుకు మైక్రో న్యూట్రిషన్ సమతుల్యమైన ఆహారం అందకపోవడం వల్ల ఆ విధంగా తయారవుతుంది ఇది మన హరిత సంజీని వాడడం వల్ల మళ్ళీ ఈ చౌడుగా మారినటువంటి ఈ సున్నం ఏదైతే పరికరానికి పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఎరువులాగా మారుస్తుంది నెంబర్ 1 ప్యాకెట్ అది ఎప్పుడు వాడుకోవాలి చెప్తాను ఇప్పటి వరకు మనం చూసింది బస్తాలు బస్తాలే చూసింది అవునా బస్తాలే కదా మనం ఒక 50 కిలోల బస్తాలు చూసాం కానీ ఆర్సిఎం హరిత సంజీని 4-way ట్రీట్మెంట్ ఇది ఫస్ట్ ప్యాకెట్ నెంబర్ 1 ప్యాకెట్ ఓకే ఇది వచ్చేసి 250 గ్రాములు ఉంటుంది మరి ఇప్పటిదాకా ఎన్ని 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 కిలోల బ్యాగ్ చూసినాం 50 కిలోల బ్యాగ్ చూసినాం ఇది ఎంత 250 గ్రాములు ఇది జేబులో కూడా పెట్టుకొని పోవచ్చు ఓకేనా మైక్రో న్యూట్రిషన్ అంటేనే ఇది విధానం ఇది మొయ్యడానికి బరువు ఉండదు వేయడానికి బరువు ఉండదు కానీ పని విధానంలో మాత్రం చాలా స్పీడ్గా పనిచేస్తుంది నేను ఏ విధంగా తగ్గాలి మరి చెప్తాను అయితే ఈ 250 గ్రాముల ప్యాకెట్ మనం ఇప్పుడు ఇప్పటిదాకా డిఏపి చల్లుతున్నాం కదా మీకు డిఏపి చల్లే అలవాటు ఉంది కాబట్టి డిఏపి ఎన్ని కిలోలు 50 కిలోలు చల్లుతున్నాం 50 కిలోల 30 కిలోలే తీసుకోవాలి ఓకేనా 30 కిలోలు తీసుకోవాలి
ముప్పై కిలోలు తీసుకొని ఇది అందులో మిక్స్ చేయాలి డిఏపిలో. మిక్స్ చేసి మనం భూమిలో చల్లినప్పుడు ఏమవుతుందంటే దీని విధానం ఆ చున్నం ఏదైతే పరిగ్రాని పదార్థాలు అందులో విడిపోయి ఉన్నాయో దాన్ని మొత్తం తినేస్తుంది. ఇది మొత్తం కరగదీస్తుంది, కరగదీసి ఎరువుగా మారుస్తుంది. ఎరువుగా మారవడం వలన దీని విధానం ఏంటంటే మార్చిన తర్వాత ఇది భూమిలోకి సింక్ చేస్తూ ఉంటుంది, వాటర్ ద్వారా సింక్ అవుతూ ఉంటుంది. సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రజీవి శత్రుజీవి ఏదైతే ఉన్నదో అది ఇది ఎరువు స్మెల్ అనేది రావడం జరుగుతుంది. వాసన లేదు లేదు కలుపుకోవచ్చు, కొంచెం లైట్ గా వాటర్ కలుపుకోవాలి. అట్లా కాదు, నేను వాడద్దట్లే దాని విధానం చెప్పేసి మీరు ఆగాలి, విధానం చెప్పేసి మీరు ఆగితే తెలుస్తుంది. ఆగండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది, కొంచెం ఆగండి. ఎందుకంటే ఇక్కడ యువ రైతులు కూడా ఉన్నారు, ఎందుకంటే కొంచెం ఆగండి. అయితే లేదు లేదు, అది ఎలా మారుతుంది కూడా చెప్తా కదా. 250 గ్రాముల ఈ ప్యాకెట్ ఏదైతే పౌడర్ ఉందో ఈ పౌడర్ ని 30 కేజీల డిఏపి కావచ్చు, 30 కేజీల ఎరువు కావచ్చు, 20 కావచ్చు, లేకపోతే ఇసుక కావచ్చు. ఇసుకల అంటే ఇసుక అంటే టోటల్ ఇసుక కాదు, జస్ట్ మట్టి కలిసిన ఇసుక ఉంటుంది కదా, ఆ మట్టి కలిసిన ఇసుకలో కూడా దీన్ని కలుపుకోవచ్చు. లేదంటే మీరు మీకు మామూలుగా మట్టి పొడి మట్టి ఉంటుందా, పొడి మట్టిని కూడా కలుపుకోవచ్చు. మీకు ఎట్లా అనుకుంటే అట్లా అనువుగా దీన్ని మార్చుకొని అందులో కలుపుకొని చల్లుకోవచ్చు. చల్లుకుంటే మరి కలవదు కదా అని మీరు ఒక మాట అన్నారు, అవునా? ఇందులో రేణువులు రేణువులు ఉంటుంది, ఇసుక రేణువులాగా ఉంటుంది. అదేమవుతుంది అంటే ఒక్క బిందువు ఒక దగ్గర పడ్డది అంటే ఇట్లా పడ్డది అంటే అది దాదాపుగా ఒక మీటర్ నుండి 2 మీటర్ల ఎడల్పు స్ప్రెడ్ అవుతుంది. ఇది గమనించండి, మీటర్ నుండి 2 మీటర్ల వెడల్పు స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి మట్టిలో కలుస్తుంది. మట్టిలో కలిసిందంటే వాటర్ తోటి బయటికి పోవడానికి వీలు లేదు, మట్టిలో పట్టుకుంటుంది. పట్టుకొని ఇందులో ఉన్నటువంటి చెడు పదార్థాన్ని మొత్తం ఎరువుగా మారుస్తుంది. అది దాని విధానం. ఓకేనా? ప్రాథమికంగా నెంబర్ వన్ ప్యాకెట్ గురించి చెప్తున్నాం నేను, ఆల్రెడీ డైరెక్ట్ పాయింట్ మీదకి వస్తున్నా. నెంబర్ వన్ ప్యాకెట్ మనం దీన్ని చల్లడం వల్ల భూమిలో మన భూమిలో ఉన్నటువంటి చెడు పదార్థం మొత్తం తినేసి ఎరువుగా మారుస్తే, ఎరువుగా మారవడం వల్ల దీంట్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్ ఏదైతే జీవ విధానం ఉంటుందో అది బయటికి రావడం జరుగుతుంది. అది బయటకు వచ్చి మల విసర్జన అక్కడ చేస్తూ ఉంటాయి కాబట్టి వానపాములు, దానివల్ల మన భూమి గుల్లగా మారి ఈ చెట్టు ఏరు విధానం లోపలికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్ చెట్టుకు అధికంగా అందడం వల్ల చెట్టు బాగా ఎదుగుదల వస్తుంది. ఓకే, ఇది నెంబర్ వన్ ప్యాకెట్ పనిచేస్తుంది ఈ విధంగా. అయితే నెక్స్ట్ నెంబర్ 2 ప్యాకెట్ ఇక్కడ ఉంది, హరిత సంజీవిని నెంబర్ 2 ప్యాకెట్. ఇది 100 గ్రాములు ఉంటుంది, 100 గ్రాములు ఉంటుంది. ఓకే, ఇది 100 గ్రాములు ప్యాకెట్ ఏం చేయాలంటే మన చెట్టు ఎప్పుడైతే బ్రాంచెస్ వస్తాయో, ఎప్పుడు వస్తాయి బ్రాంచెస్? మన చెట్టు పెట్టిన దగ్గర నుండి దాదాపుగా 30-45 రోజుల మధ్యలో అప్పుడు బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంది, కొమ్మ స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఈ ప్యాకెట్ ఏంటంటే మనకు ఈ చెట్టు 30 రోజుల నుండి 45 రోజుల మధ్యలో దీని విధానం ఏంటంటే, చెట్టు విధానం సూర్యరశ్మి గాలి వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు? 30 రోజుల నుండి 45 రోజులకు. ఇది సూర్యరశ్మి వాతావరణంలో ఉన్నటువంటి విధానంలో ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు మరి ఇప్పుడు అందుతుందా లేదా అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు చెట్టుకు సరైన ఆహారం అందుతలేదు,
వాతావరణం ఎందుకంత లేదంటే మనం ఫేస్ సైడ్స్ వాడుతున్నాం కాబట్టి ఫేస్ సైడ్స్ వల్ల మన వాతావరణం ఉన్నటువంటి గాలి తేమ అన్ని కలిసిన కావడం వల్ల చెట్టుకు సరైన ఆహారం అందుతలేదు దానికి దానికి అనుకూలంగానే ఈ 100 గ్రామ్స్ ప్యాకెట్ ఏంటంటే 100 లీటర్లో నీళ్ళల్లో కలిపి దీని స్ప్రే చేయండి 100 లీటర్లలో 100 లీటర్ల వాటర్లో కలిపి స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే దీనికి కావాల్సిన సరైన పోషకాలు దీని ద్వారా అందడం జరుగుతుంది ఆ విధానంలో ఏమవుతుందంటే చెట్టు సరైన పద్ధతిలో పెరగడం సరైన పద్ధతిలో పెరగడం అధికంగా పెరగడం ఏముండదు దానికి ఎంత ఎదుగుదల ఉండాలో ఆ ఎదుగుదల వల్ల అది పెరగడం జరుగుతుంది బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అంటే కొమ్మ శాతం అనేది ఎక్కువ వస్తుంది దీని వల్ల మరి ఎందులో కలుపు పట్టుకోవచ్చు మామూలుగా మనం ఏదైతే వాటర్ వాడుతున్నామో దాంతో కలిపి వాడొచ్చు 100 లీటర్ల వాటర్ 100 లీటర్ల అంటే ఒక పంప్ వచ్చేసి ఎన్ని లీటర్ పడుతుంది దాని బట్టి మీరు డివైడ్ చేసుకోవచ్చు ఓకే అట్లా వాడొచ్చు వాడడం వల్ల దీంట్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియెంట్స్ దీనికి ఆహారంగా అందడం జరుగుతుంది ఓకే దీంతో పాటు మనకు సబ్రిన కొట్టాలి అన్న మందు కలపాలి ఆ ఈ ప్యాకెట్ చెప్తున్నా దీంతో పాటు మనకు ఆ దశ నుండి ఏమవుతుందంటే మనకు వాతావరణంలో పురుగు రావడం జరుగుతుంది కీటకాలు రావడం జరుగుతుంది డిసీజ్ వస్తుంది అంటే డిసీజ్ అంటే మనకు తెగుళ్ళు వస్తాయి దానికి ఏంటంటే మనకు ర్యాపిడ్ అనే ఒక డిసీజ్ ని కంట్రోల్ చేసే విధానం ఇది పురుగుని రానికుండా చూస్తుంది ఇది మీరు కెమికల్ గా అనుకోవచ్చు కానీ కెమికల్ కాదు ఇది సేంద్రీయ పద్ధతి ఇది కూడా సేంద్రీయ పద్ధతి ఎలా అంటే ఇది మనకు మామూలుగా తాగినా కానీ మనం మనకి ఏం కాదు చనిపోవడం అనేది జరగదు కానీ చెట్టు మీద వాడడం వల్ల ఏమవుతుందంటే చెట్టుని ఒక రకమైన అంటే ఇప్పుడు వేపాకు తినగలుగుతాం మనం స్వీట్ అయితే తినగలుగుతాం వేపాకు తింటామా తినలేవు అంటే చెట్టుని ఆ విధంగా తయారు చేస్తుంది దీంతో పాటు కలిపి స్ప్రే మ్యాక్స్ 85 ఇది వాడడం వల్ల చెట్టులో ఉన్నటువంటి ఆకులు మనకు స్వేదరంధ్రాలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా చెట్టు కూడా అక్కడ రంధ్రాలు స్వేదరంధ్రాలు దాని మీద ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ ని కట్ చేసేది ఈ వాటర్ మన వాటర్ ద్వారా ఈ మందు లోపలికి సింక్ అయ్యే విధంగా చూస్తుంది అంటే చెట్టులోకి లోపలికి మొత్తం స్ప్రెడ్ కావడానికి ఒక తీసుకుంటుంది ఓకే ఇది మళ్ళీ వర్షం కొట్టినా కానీ మనకు వర్షానికి ఏం కాదు ఓకేనా ఇది ఇది రెండు ఈ 100 లీటర్ వాటర్ ఈ మూడు దీంతో పాటు మనకు అగ్గి తెగుల ప్రాబ్లం ఉంటుంది కదా అగ్గి తెగుళ్ళు వండి అగ్గి తెగుళ్ళు వస్తాయి అసలు కంట్రోల్ కావు ఇవి వరైతే మొత్తం కుంగిపోతుంది లోపలికి అలాంటి ప్రాబ్లం ఉన్నదానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీని పేరు డిఫెండ్ ఇది కూడా మనకు ఒక ఎకరానికి 500 గ్రాములు ఈ ప్యాకెట్ కలుపుకొని ఇది స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఇది ఇది లీటర్కు 1 ml పోసుకోవాలి ఇది లీటర్కు 2.5 ml పోసుకోవాలి అంటే పంపుకు ఒక 30 ml అది పోసుకోవాలి 15 లీటర్లు 16 లీటర్ల పంప్ అయితే 40 ml పడుతుంది ఇదైతే 16 15 ml ఇది పడుతుంది ఓకే ఇది మామూలుగా ఈ రెండు మీరు ఎన్ని పంపులు కొడతారో అన్ని పంపులకు ఒక బకెట్లో కలుపుకొని ఒక ఒక పంపు వచ్చేసి ఒక చెంబ అట్లా పోసుకొని వాడుకోవచ్చు చెప్తాను ఇది విధానం ఇది 45 రోజులకు వాడే విధానం ఇది తర్వాత ప్యాకెట్ నంబర్ 3 అరిచ సంజీవి ప్యాకెట్ నంబర్ 3 ఇది ఎంత అంటే 150 గ్రాములు ఉంటుంది 150 గ్రాములు ఇది 150 లీటర్ వాటర్లో కలుపుకోవాలి 150 లీటర్ వాటర్లో కలుపుకోవాలి ఇదేంటంటే చెట్టు 45 రోజులకు ఇది వాడతాం కదా 45 రోజులు అంటే జస్ట్ 15 రోజులకు ఇది వాడతాం 15 రోజులకు వాడితే దీంట్లో కూడా సేమ్ అండ్ డిపెండ్ అవసరం లేదు అప్పుడు ఇవి మూడు కలుపుకొని వాడచ్చు వాడితే ఏమవుతుందంటే మనకు అప్పుడు చెట్టు యవ్వన దశ అంటే 45 నుంచి 60 రోజుల మధ్యలో చెట్టు యవ్వన దశ స్టార్ట్ అవుతుంది ఓకేనా యవ్వన దశ స్టార్ట్ అయ్యి మనకు ఆడపూత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది చెట్టులో ఆడపూత ఎక్కువ రావడానికి ఇది సహాయపడుతుంది చెట్టు బలంగా బ్రాంచెస్ అండ్ ఆడపూత ఎక్కువ రావడానికి ఇది సహాయపడుతుంది దీంతో పాటు డిసీజ్ రాకుండా ఇవి రెండు కలుపుకొని వాడచ్చు ఓకే
ఇది మనకు గాలిలో ఉన్నటువంటి జీవులు కావచ్చు మనకు కావచ్చు మన సైడ్ ఎంబటి ఎటువంటి ప్రాబ్లం అంటే ఎటువంటి వాటికి కూడా ప్రాబ్లం చేయదు ఇది ఇది గాలిలో మంచి విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రొడక్ట్ ఇది ఓకే అత్య సంజీవి అండ్ స్ప్రే మాక్స్ ర్యాపిడ్ విధానం ఇది నెక్స్ట్ మనకు మిలాప్ అనే ఒక ప్రొడక్ట్ వచ్చింది మిలాప్ అంటే ఏంటంటే మనకు పిహెచ్ లెవెల్ అనే ఎవరికైనా తెలుసా ఇక్కడ పొటాష్ అండ్ హైడ్రోజన్ అని అనబడుతుంది భూమిలో ఉంటుంది అది అంటే మామూలుగా తెలుగులో మామూలుగా మాట్లాడాలంటే పులుపు అండ్ ఉప్పు శాతం ఐడియా వచ్చింది కదా పులుపు అండ్ ఉప్పు శాతం పులుపు ఉప్పు శాతం ఎక్కువ ఉన్న భూమిలో పంట దిగుబడి రాదు మీరు గమనించండి పిహెచ్ లెవెల్ అంటారు సాయిల్ టెస్ట్ చేసినరా మీ భూమిలో సాయిల్ టెస్ట్ చేసిన అంటారు అది పిహెచ్ లెవెల్ అంటారు పిహెచ్ లెవెల్ ఏంటంటే 7.5 నుండి 9.5 వరకు ఆ మధ్యలో ఉండాలి న్యాచురల్గా కానీ మన భూములలో ఈ మన రసాయన ఎరువులు వాడడం వల్ల టోటల్గా పిహెచ్ లెవెల్ పడిపోయింది కాబట్టి దాన్ని కూడా ఇది సెట్ చేస్తుంది ఓకే మనం సాయిల్ టెస్ట్ చేయని అవసరం లేదు డైరెక్ట్ వాడితే అది ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులు అదే సెట్ చేస్తుంది ఓకే తర్వాత పిహెచ్ లెవెల్ భూమిలో కాకుండా వాటర్లో కూడా ఉంటుంది నీళ్ళల్లో కూడా ఉంటుంది అర్థమవుతుందా వాటర్లో కూడా పిహెచ్ లెవెల్ ఉంటుంది మనం తాగే వాటర్లో పిహెచ్ లెవెల్ అండ్ మన ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఈ రెండు లెవెల్స్ మన బాడీలోకి కరెక్ట్ పోతే మన బాడీ ఎప్పటికీ ఉత్తేజంగా ఏ పనైనా చేసినా అలసట రాకుండా ఉంటుంది అంటే ఒకప్పుడు గాలి వాతావరణంలో ఉన్నటువంటి మంచి వాతావరణంలో బతికినటువంటి మనిషి ఏదైనా చేయగలిగిండు కానీ ఇప్పుడు చేయలేకపోవడానికి కారణాలు ఇవి ఈ ఇందులో వాటర్లో ఉన్న పిహెచ్ లెవెల్ ఇది కరెక్ట్ చేస్తుంది ఇది ఒక లీటర్కు 0.3 వేసుకోవాలండి వేస్తే మనం అంటే వాటర్ మనం అక్కడ గుంటల్లో ఎక్కడో ఉంటే మనం ఏంది స్ప్రే డబ్బాలో పోస్తూ ఉంటాం ఆ వాటర్లో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్ని ఇది కరెక్ట్ చేసుకుంటూ మన చెట్టుకు పోయే వాటర్లో పిహెచ్ లెవెల్ కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది తొందరగా అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఉప్పు పురుపు శాతం ఎగస్ట్రా ఉంటే తీసుకోదు చెట్టు అయితే దానికి తీసుకోవడానికి ఇది కలుపుకోవాల్సి వస్తుంది మన వాటర్లో ఏమున్నదో ఏం లేదో మనకు తెలియదు కదా కానీ ఇది వేస్తే అన్నిటినీ సెట్ చేసేస్తుంది ఇది మిలాప్ చేసే పని పిహెచ్ లెవెల్ అనేది సెట్ చేస్తుంది ఓకే దాంతో పాటు సాయిల్ హెల్త్ స్పెషల్ ఇప్పుడు అది వేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి జీవకణాలని అభివృద్ధి చేస్తూ భూమిని గుల్లగా మారుస్తూ దాంట్లో చెడు పదార్థాన్ని కూడా అది తీసేస్తాయి ఏది హరిత సంజీవి ఫస్ట్ ప్యాకెట్ దాంతో పాటు ఈ సాయిల్ హెల్త్ స్పెషల్ అనేది మనం హరిత సంజీవిని సాయిల్ హెల్త్ స్పెషల్ అనే ఒక ప్యాకెట్ 500 గ్రాముల ప్యాకెట్ ఒక ఎకరానికి మనం 2 టైమ్స్ వాడచ్చు ఒకటి స్టార్టింగ్ దశలో మధ్యలో మళ్ళీ 60 రోజుల తర్వాత ఒకసారి దీన్ని వాడచ్చు దీన్ని వాడడం వల్ల ఏంటంటే ఇది కూడా భూమిలో ఉన్నటువంటి జీవకణాలని అభివృద్ధి చేస్తూ పిహెచ్ లెవెల్ని కరెక్ట్ చేస్తుంది ఇది ప్రత్యేకంగా పిహెచ్ లెవెల్ అంటే మనకు ఒక దగ్గర సౌడ్ ఉంటుంది ఒక దగ్గర ఒక రకమైన సౌడ్ ఉంటుంది ఒక దగ్గర భూమి చాలా రకరకాలుగా ఉంటుంది దాని ప్రత్యేకంగా భూమిలో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్ని కరెక్ట్ చేస్తే ఇది కూడా మనకు మొక్క చాలా బలంగా ఎదిగటానికి ఇది సహాయపడుతుంది ఇది హరిత సంజీవి సాయిల్ హెల్త్ స్పెషల్ అనే ఒక ఈ విధానంలో ఇది మన భూమిలో ఉన్నటువంటి అన్నిటిని కరెక్ట్ చేయడానికి ఓకే ఈ విధంగా మనకు ఆర్సీఎం అనే ఒక కాన్సెప్ట్లో ఇన్ని రకాల ప్రోడక్ట్ రావడం జరిగింది మరి ఈ ప్రోడక్ట్ మనం వాడడం వల్ల మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి పరిణామాలను